మన తెలంగాణ పోలీస్కి కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ అంటే మనం అందరం ఎంత సేఫ్గా అనిపిస్తుంది అంటే వీళ్ళు 24/7 పనిచేస్తున్నారు టు మెయింటైన్ దిస్ లాక్డౌన్. అండ్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇంత స్ట్రాంగ్గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 20 డేస్ అవుతుంది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంతమంది మనుషులను చూసి. 20 రోజులు అవుతుంది ఆల్మోస్ట్, 20 రోజుల పైన. ఇంత ఎర్లీగా ఈ మెజర్ తీసుకున్నారు కాబట్టి సమ్మయ్య, ఈ లాక్డౌన్ ఇంత ఇంత స్ట్రాంగ్గా మన పోలీస్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా, మన గవర్నమెంట్స్ ఇంత క్విక్గా డెసిషన్ తీసుకోకపోయినా ఇంకా చాలా చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. మనం మన తరఫున వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి, ఎందుకంటే మన పాపులేషన్ మనకు తెలుసు అండ్ పోలీస్ ఫోర్స్ సైజ్ చాలా తక్కువ. మన డాక్టర్స్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ రిలేషన్ టు అవర్ పాపులేషన్ చాలా తక్కువ. మనం వాళ్ళ మీద బర్డెన్ కాకూడదు. ఎంత వరకు అయితే మనం ఇంట్లో ఉంటే అన్నిటికంటే సేఫ్టీ అది. ఎంతమంది తక్కువ మనం రోడ్ల మీద ఉంటే పోలీస్ ఫోర్స్కి అంత, పోలీస్ ఫోర్స్కి మన డాక్టర్స్కి అంత ఈజీ. సో ఐ పర్సనలీ రిక్వెస్ట్, నాకు ఇంకా తెలుస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ ఇస్ స్టేయింగ్ హోమ్. నాకు తెలుసు కోట్లాది మంది ఇంట్లో మన గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ అడుగుతున్నట్టు ఇంట్లోనే ఉంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ ఫైటింగ్ దిస్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ హోమ్. అండ్ కొంతమంది ఎవరు ఈ లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారో ప్లీజ్, చాలా మంది లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది ఫుడ్ లేకుండా, అంటే మొన్న వీడియో చూస్తున్న 500 కిలోమీటర్ల ఊర్లకి రోడ్ మీద నడుస్తూ చాలా మందికి డైలీ ఉద్యోగాలు పోయాయి. అందరు ఇంత కష్టపడుతుంటే మనం టైంపాస్కి రోడ్ల మీద తిరగొద్దు, ఇంట్లో ఉందాం. ఐ థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ క్విక్ డెసిషన్స్. అండ్ తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ఈరోజు మన పోలీస్ ఫోర్స్కి గ్లాస్ షీల్డ్స్ ఇస్తున్నారు, బికాజ్ రోజు వాళ్ళ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీబడి చాలా మందితో ఉంది. ఎవరి దగ్గర ఎవరు పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్ ఉన్నారు మనకు తెలియదు. దే రిక్వైర్ అండ్ వీ రిక్వైర్ ఆల్ ఆఫ్ దెమ్ టు బీ హెల్దీ. సో తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డొనేటింగ్ దీస్ మాస్క్ టు ద పోలీస్ ఫోర్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.